చందనోత్సవానికి గంధపు చెక్కలు ఎక్కడి నుంచి తెస్తారో తెలుసా? అసలు చందనోత్సవం ఎలా జరుగుతుంది, ఏ క్రమంలో జరుగుతుంది ఈ వీడియోలో చూద్దాం. సింహగిరి, సింహం ఆకారంలో ఉన్న కొండ, నరుడు సింహం కలగలిసిన నరసింహుడు వెలసిన సింహాచలం అతిపెద్ద ఉత్సవానికి ముస్తాబవుతోంది. ఉత్తరాంధ్రులు సంవత్సరమంతా ఎదురు చూసే చందనోత్సవానికి ఉత్సాహంగా సన్నద్ధమవుతోంది. ఏటికేడాది చందనపు పొరల మధ్యలోనే ఉండే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఒకే ఒక్క రోజు మాత్రం చందనపు పొరలలో నుంచి బయటకొచ్చి తన నిజ రూపంలో దర్శనమిస్తాడు. ఆ ఒక్కరోజే అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ. ఈ ఒక్కరోజున మాత్రమే నిజ రూపంలో దర్శనమిస్తాడు సింహాచలేశుడు. దీనినే చందనయాత్ర, చందనోత్సవం అంటారు. అక్షయ తృతీయ రోజున ఈ చందనోత్సవం ఎలా జరుగుతుంది, చందనోత్సవానికి కావలసిన గంధపు చెక్కలు ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరిస్తారు, ఇలాంటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చనలు జరిపిన తర్వాత బంగారు వెండి బొరిగెలతో స్వామిపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు. అలా చందనపు పొరలను వదిలించుకుని నిజరూపంలోకి వచ్చిన స్వామి శిరస్సు మీద ఛాతిపైన చందనపు ముద్దలు ఉంచుతారు. అప్పుడు అధికారులు ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్తలైన విజయనగర రాజులు పూసపాటి వంశీయులకి తొలి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అక్షయ తృతీయ నాటి రాత్రి వరకు స్వామివారి నిజరూప దర్శనం అందరు భక్తులకు లభిస్తుంది. ఆ తర్వాత ఆలయ సమీపంలోని గంగధార నుండి 1000 కడవలతో తెచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ అభిషేకం ముగిసిన తర్వాత సింహగిరీశుడు నరసింహునికి తొలి విడతగా 3 మణుగులు అంటే 120 కిలోల చందనాన్ని లేపనంగా పూస్తారు. ఆ చందన లేపనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యం మనకు కనిపించే చందనపు పొరలలో ఉన్న నిత్య రూపంలోకి మారిపోతారు. ఈ శ్రీగంధం సమర్పించడంతో చందనయాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత విడతల వారీగా స్వామికి చందనం సమర్పించడం జరుగుతుంది. అయితే స్వామికి సమర్పించే ఈ చందనం కోసం కావలసిన చందనపు చెక్కలను తమిళనాడు నుంచి కొనుగోలు చేస్తారు. అటవీశాఖ అనుమతులతో తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన జాజి పోకల అనే మేలు రకపు గంధపు చెక్కలను ఆలయానికి తెచ్చి అధికారుల సమక్షంలో తూకం వేసి భాండాగారంలో భద్రపరుస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి నాడు గంధపు చెక్కల అరగతీత ప్రక్రియ శాస్త్రోక్తంగా మొదలు పెడతారు. ముందుగా మూల విరాట్ సన్నిధిలో పెట్టిన గంధపు చెక్కలకు పూజలు చేసిన అనంతరం ఆలయ వైదిక పెద్దలు తొలి చందనాన్ని అరగదీసి స్వామివారికి నివేదిస్తారు. ఆ తర్వాత ఆలయ ఉద్యోగులు చేసే గంధపు చెక్కల అరగతీత ప్రక్రియ మొదలవుతుంది. స్వామివారి సంఖ్య 32గా చెప్తారు. ఈ సంఖ్యకు నరసింహస్వామికి అవినాభావ సంబంధం ఉంది. స్వామివారి అవతారాలు, నృసింహస్వామి యొక్క మూల మంత్రంలోని అక్షరాల సంఖ్య కూడా 32 అంటారు. ఈ లెక్కనే తొలి విడతగా 32 కేజీల గంధపు చెక్కలను అరగదీస్తారు. బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సానలపై 4 రోజుల పాటు ఉద్యోగులు గంధాన్ని ఏకధాటిగా అరగదీస్తారు. ఏ రోజుకా రోజు అరగదీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు భాండాగారంలో భద్రపరుస్తారు. సంవత్సరానికి 4 సార్లు 3 మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. ఈ అక్షయ తృతీయతో పాటుగా చైత్ర, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు. అలా స్వామివారికి కప్పిన 12 మణుగులు అంటే 500 కిలోల చందనాన్ని అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. చందనయాత్రకు ముందు రోజు స్వామివారు పూర్వం పుట్టలో నుంచి బయటకొచ్చిన సందర్భంలో అయిన స్వామి గాయానికి దుగ్గన బోయడు ఏవైతే వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు పూశాడో ఆ సుగంధ ద్రవ్యాలను, వనమూలికలను ఈ గంధపు ముద్దలో కలుపుతారు. అలా కలిపిన గంధపు ముద్దను స్వామివారికి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం వివిధ పర్వదినాల్లో మనం ముందు చెప్పుకున్నట్టుగా విడతల వారీగా మొత్తం సుమారు 500 కేజీల చందనాన్ని స్వామివారికి పైపూతగా వేస్తారు. అందుకనే స్వామివారు మనకు నిత్య రూపంలో కనబడే ఒక లింగాకారంలో దట్టమైన చందనపు పొరల మధ్య దర్శనమిస్తారు.